పులిమాన్ ఎంత అలా చేశారండి ఒకసారి ఎదురు దెబ్బలనే తగులుతూనే ఉంటాను. అదేనా, ఇప్పుడు ఎవడన్నా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో, వాడికి ఎదురు దెబ్బ తగిలిద్దాం. గడ్డలు వెళ్తున్న వాడికి తగలదు కదా, రాళ్ళలో పరిగెత్తుతున్న వాడికి తగులుతుంది ఎదురు దెబ్బలని. అంతేనా, అదే గడ్డలో పరిగెత్తాం అనుకో తగలదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాంటిదే, మేము రాళ్ళల్లో పరిగెత్తూ ఉంటాం. ఆ పరిగెత్తున్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కానీ ఇది నాకు సంబంధించి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కిరణ్కి సంబంధించిన మ్యాటర్ కాదు, కరోనాకి సంబంధించిన మ్యాటర్. సో దయచేసి మీరు అందరు కూడా నన్ను ఎవరైతే అభిమానిస్తానికి వచ్చారో మీరందరినే నేను చేతులు ఎత్తుకుని కోరుకునేది ఏంటంటే, ఈ కరోనాకి మీరందరూ వ్యతిరేకంగా పోరాడండి. అంతే, మీ మీ వార్డుల్లో కానీ మీ గ్రామంలో కానీ మేము కష్టపడతాం. సో నాకు తెలిసి ఇదే విధంగా రేపటి నుంచి ఉంటుందని నేను అనుకోను. మీరందరూ దయచేసి రోడ్ల మీదకి రాకుండా మీ వీధిలో మీ వీధుల్లో ఎవరిని బయటికి రానివ్వకుండా అవసరాల కోసం ఖచ్చితంగా రావచ్చు. దానికి మనం టైమింగ్స్ కూడా ఇచ్చాం. ఉదయం 9 గంటల వరకు 10 గంటల వరకు కూరగాయలు, 1 గంటల వరకు కిరాణా, 6 గంటల వరకు పాలు, 9 గంటల వరకు మెడికల్. సో ఈ అవసరాల కోసం మనం టైమింగ్స్ ఇచ్చాం. ఆ టైమింగ్స్ ప్రకారం అవసరం ఉన్న వాళ్ళు రావచ్చు. అలాగే రైతువారి కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ వాటిలో ఏది కూడా దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఇండివిజువల్గా వెళ్ళి చేయి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకు అన్ని పనులు చేసుకునేలాగా ఏర్పాట్లు చేసాం. సో అది ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ అది మీ విలేజ్లో అవేర్నెస్ ఇప్పుడు నా కోసం చేయండి. అర్థమైందా, నా కోసం అంటే నన్ను సస్పెండ్ అయిపోయానన్న బాధతోనో లేకపోతే నన్ను మళ్ళీ తిరిగి తీసుకురావాలనే దానితో దానికోసం కాకుండా కరోనాకు వ్యతిరేకంగా నా కోసం చేయండి. అంతే నేను మీ నుంచి కోరుకునేది. మీరందరూ సపోర్ట్ చేయడానికి నాకు వచ్చినందుకు మీ వద్దు అలాంటి ఏం చెప్పొద్దు. దయచేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. అదేనా, నా ఉద్యోగం ఎక్కడికి పోదు. పాండవులు వనవాసానికి వెళ్ళారు, అక్కడతో అయిపోలేదు కదా. వనవాసంకి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. మంచి ఎప్పుడు కూడా కష్టపడినా మళ్ళీ ఏదో ఒక రోజున వాళ్ళ స్థాయి వాళ్ళకి వస్తుంది. కురుక్షేత్రం చివరికి పాండవులకు గెలిచారు కదా, అలాగే యేసు ప్రభు బిందులు పడ్డాడు, ఆయన కూడా చివరికి ఆయనే గెలిచాడు కదా, సైతం గెలవలేదు కదా. అలాగే నాకు కూడా కష్టం వచ్చింది, మళ్ళీ తిరిగి నా దారి నేను రాగలను. కానీ ఈ కరోనా ఒకసారి వస్తే అది పోదు. మన గ్రామానికి ఈ పెరవల మండలంలో ఒక్కరు కూడా కరోనా బాధితులు ఉండకూడదు అనేది నా తాపత్రయంతో నేను ఉద్యోగం చేశాను. అందులో మిమ్మల్ని ఎవరన్నా నిజంగా బాధ పెట్టుంటే నేను క్షమాపణ కోరుకుంటాను. సపోర్ట్ చేస్తే దయచేసి అందరూ విడివిడిగా దూరం దూరంగా ఉండండి, ఎక్కడ చేయి కలపొద్దు. అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ వీధుల్లో నా కోసం ఈ రోజు నుంచి మీరు స్వచ్ఛందంగా చేయండి. ఒకటే కిరణ్ అనే వాడు ఉండకపోవచ్చు, కానీ పోలీస్ అనేది ఎప్పటికీ ఉంటది, మీ వెనకే ఉంటది పోలీస్. అర్థమైందా, కాబట్టి మీరందరూ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ జరిగింది పేపర్లో మీడియాలో వస్తుంది. అర్థమైనా, నేను ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను కదా. అర్థమైనా, దాని గురించి ఎంక్వైరీ నడుస్తుంది, తణుకులో జరుగుతుంది. మీరు మీ సోషల్ మీడియా ద్వారా వాస్తవాలని మీరు షేర్ చేయండి. ఆల్రెడీ మీ గ్రూపుల్లోకి వచ్చింది. అర్థమైనా, వాస్తవాలను షేర్ చేయండి. అసలు ఎవరైతే మన ఇప్పుడు ఎవరి గురించి అయితే ఈ సస్పెన్షన్ జరుగుతుందో ఆ కుర్రోడు కూడా స్వచ్ఛందంగా తనంతట తాను అర్థమైందా కరోనా బాధితుడిగా నేను కరోనాని వ్యాప్తి చెందించకుండా ఉండడానికి నా అంతటి నేను లోపల ఉంటున్నాను. అదేనా, పోలీసు వారు మందలించిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను అని అతనితోనే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. సో స్వచ్ఛందంగా అతనే ఇచ్చినప్పుడు మనందరం ఎందుకు రోడ్డు మీదకి వచ్చి కరోనాను వ్యాప్తి చేయాలి? అర్థమైందా, అదిలోనూ నేను ఇప్పటిదాకా కష్టపడింది, అది రాకూడదని. అదేనా, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, మీరు చెప్పేది అది నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, నేను కానీ నా స్టాఫ్ కానీ ఒక్క పూట ఫోన్ చేసి పనిచేసాం. ఫోన్ చేసి మార్నింగ్ మాకు టిఫిన్ లేదు, మాకు భోజనం లేదు, ఓన్లీ మధ్యాహ్నం పూట మాత్రం స్టేషన్ లో వండుకుని అది ఒక్క పూట భోజనంతో పనిచేసాం ఇప్పుడు దాకా. అదంతా ఎందుకు చేసామంటే కరోనాను వ్యాప్తి చేయకుండా కంట్రోల్ చేయాలి అంటే ప్రజలను భయపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అర్థమైందా, ఇక్కడ అందరూ అమెరికా లాగా చదువుకున్న వాళ్ళు కాదు. అరే బాబు కరోనా వస్తే నువ్వు చస్తావు అని చెప్పగానే లోపలికి వెళ్ళిపోవడం. ఇక్కడ అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, నేను వ్యవసాయం చేయకపోతే నా గ్యాద చచ్చిపోద్ది, లేకపోతే నా పంట చచ్చిపోద్ది, నా పాడి చచ్చిపోద్ది, రేపొద్దున నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి నచ్చ చెప్పాలి, భయపెట్టాలి, ఏది సాధ్యపడితే అది చేసాం. అదంతా మేము చేసింది కేవలం కరోనా అని మన మండలంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాకూడదనే అవసరం. మీ అందరికీ తెలియదు 190 వరకు కరోనాకి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన మండలంలో, హైయెస్ట్గా అతి ఎక్కువ మంది మన మండలంలోనే ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది చాలా గట్టిగా చేయాల్సి వచ్చింది.
కాబట్టి అలా ఎవరిని బయటికి రానివ్వద్దు, అలాగే మీరు కూడా బయటికి రావద్దు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, కృష్ణమూర్తి, నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.